మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి అనేది ఈ కాలం అందరూ ఎలాంటి వాళ్ళైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సమయంలో ఆ మానసిక ఒత్తిడికి అయితే గురవుతున్నారండి. ఈ మానసిక ఒత్తిడి అనేది పిల్లల నుంచి వృద్ధాప్యం దాకా అన్ని ఏజ్ గ్రూప్ వర్గాలకి అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళు సరి సమానంగా కనపడుతుంది. ముందు రోజుల్లో మానసిక ఒత్తిడి అంటే కేవలం వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే 16 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక కాస్త కూస్త టెన్షన్ స్ట్రెస్ అనేది కనపడేది ఉండేది అని ఒక అపోహ ఉండేది. కాకపోతే ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మారుతున్న సిచ్యువేషన్స్తో పాటు మన కల్చర్లో వచ్చిన మార్పులు కానివ్వండి, మన ఫ్యామిలీలో వచ్చిన మార్పులు కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైపోయింది. స్ట్రెస్ అనేది పిల్లల్లో కనపడడం అనేది కొంచెం ఆశ్చర్యమైన విషయం. అయితే వృద్ధాప్యం అంటే 65 సంవత్సరాల దాకా వాళ్ళు లైఫ్లో గడిపేసి 65 సంవత్సరాలు దాటినాక వృద్ధాప్యంలో కూడా స్ట్రెస్ అనే దాన్ని మొదటిసారి ఫీల్ అవుతున్నారంటే మన కల్చర్లో వచ్చే మార్పు, మన సొసైటీలో వచ్చిన చేంజెస్ అనేది ఎంత క్లియర్గా ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి 65 సంవత్సరాల్లో 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కేవలం మానసిక ఒత్తిడితో డిప్రెషన్ లాంటి ప్రాబ్లంలో వెళ్ళి యాంగ్జైటీ లాంటి టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్తో మా దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మేము ముందు చూసేవాళ్ళం కాదు. ఈ గత 5 సంవత్సరాల్లో వచ్చిన మేజర్ చేంజ్ ఇది మేము చూస్తున్నాం. అలాగే పిల్లల్లో చూసుకుంటే స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లల్లో కూడా డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైం కనబడుతుంది. అంటే ఆ వయసులో కూడా పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని ఎవరన్నా అనుకోవచ్చేమో, కానీ ఆ మెంటల్ స్ట్రెస్ అనేది ఆ చిల్డ్రన్కి ఆ ఏజ్ గ్రూప్ నుంచే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ అనేది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు, టీచర్స్ నుంచి వచ్చే అకాడమిక్ ప్రెషర్ అనుకోవచ్చు, పియర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ ద్వారా వచ్చే ప్రెషర్ అనుకోవచ్చు, ఇలాగా అన్ని రకాలుగా వచ్చే ప్రెషర్ని ఆ లేత మనసు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లల్లో కూడా మెంటల్ స్ట్రెస్, ఈ మానసిక ఒత్తిడి అనేది పెరుగుతున్నది బాగా క్లియర్గా కనపడుతుంది. ఆ సిచ్యువేషన్ అని పిల్లల్లో కూడా మేము ఎక్కువసార్లు ఈ మధ్య డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. పిల్లల్లో డిప్రెషన్ అనేది ముఖ్యంగా కనపడుతుందంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఇష్యూ, అంటే ఎక్కడో ఒక దిక్కడ ఏదో విషయం వల్ల వాళ్ళు అడ్జస్ట్ కాలేని పరిస్థితిలో ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ లేని వల్ల కాబట్టి ఆ స్ట్రెస్ టెన్షన్స్ అనేది వాళ్ళకి పిల్లల్లో కూడా ఎక్కువైతుంది. ఈ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఇంట్లో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, లేదు బయట ఇంకంటే థర్డ్గా అంటే ఫ్రెండ్స్తో ఉండొచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ లేనప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ స్ట్రెస్, మానసిక ఒత్తిడి, టెన్షన్ ఎక్కువ కనపడుతుంటుంది. ఈ టెన్షను దీని నుంచి దూరంగా ఉండాలి, ఒక లైఫ్ గడపాలి అనుకుంటే ఫిజికల్ హెల్త్ గురించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే మన మెంటల్ హెల్త్ గురించి కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మేము ప్రతివరకు చెప్పేది ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకునే దానికి కొన్ని ఫిజికల్గా ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూ చేసుకోగలిగితే మంచిది, అలాగే కొన్ని ఇష్యూస్ స్ట్రెస్ తగ్గించుకునే మెథడ్స్ నేర్చుకోవడం మంచిది. అలాగే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడుకోవడం, ఇలా డీస్ట్రెస్ అయ్యేదానికి ఏదో ఒక సిచ్యువేషను ఒక సందర్భం మనం గమనించగలిగితే ఆ సిచ్యువేషన్ సందర్భంతో మనం ఎవ్రీ టైం డీస్ట్రెస్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మ్యూజిక్ వింటారు, మ్యూజిక్ విన్న వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. కొంతమంది వాకింగ్ చేయొచ్చు, కొంతమంది ఈవినింగ్ అట్లా బయట తిరిగి రావచ్చు, కొంతమంది మూవీస్ చూడొచ్చు, ఇలా ఏదో ఒక కోపింగ్ మెకానిజం లాంటి పాజిటివ్ కోపింగ్ మెకానిజం తీసుకోగలగలిగితే ఆ స్ట్రెస్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు పెరుగుతుంది, తగ్గించుకోవచ్చు కూడా. ఇప్పుడు మనము ఈ జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో మేము ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువ టెన్షన్ స్ట్రెస్తో మా దగ్గర వస్తుంటారండి. దీని ముఖ్య కారణం ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ మీద ఉండే ప్రెషర్ వల్ల ఆ ఒత్తిడి ఎక్కువైపోయేసి మా యూజువల్గా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్స్ నెల ముందు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒక క్లాస్ పిల్లవాడు, ఏదో ఒక స్కూల్ పిల్లవాళ్ళు మా దగ్గరికి వస్తూనే ఉంటారు. దీనికి మెయిన్ కారణం ఏమంటే రెండు విధాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ గోల్, వాళ్ళ టార్గెట్ అచీవ్ చేయగలుగుతామా లేదా అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు తగ్గిపోతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ డే నుంచే నువ్వు క్లాస్లో ఫస్ట్ వస్తావనో, క్లాస్లో ఫస్ట్ రావాలనో, పలానా సబ్జెక్టులో 100 మార్క్స్ రావాలనో, ఇలా వాళ్ళకి కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి ప్రెషర్ పెట్టి దాని మీదనే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ చైల్డ్ కూడా
తన మీద తన కెపాసిటీ కంటే దాటి పర్ఫామ్ చేయగలగాలనే పరిస్థితికి తీసుకొచ్చేసిన ఇష్యూ వచ్చేసినప్పుడు తన కెపాసిటీకి సపోజ్ 80 మార్క్స్ రాగలిగితే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ 100 ఉంది కాబట్టి అక్కడే ప్రెజర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందు నుంచే వాళ్ళకి ప్రెజర్ టెన్షన్ మొదలైపోతుందండి. రెండోది ఏంటంటే అండర్ ప్రిపేర్డ్నెస్, అంటే ఎగ్జామ్కి సరిగా ప్రిపేర్ కాకపోవడం. దీనికి ఏంటంటే కారణము మన ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఒక కరిక్యులము ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసి ఒక ప్యాటర్న్ ఒక సెట్ ఆఫ్ మెథడ్తో ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేయగలిగితే ఈ అండర్ ప్రిపరేషన్ అనేది ఉండదు. దానివల్ల కూడా పిల్లల్లో ఆ స్ట్రెస్ అనేది ఉండకపోతుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే ఎవ్రీ టైం ప్రతిసారి ప్రతి క్లాసు ఎవ్రీ టైం జనవరి ఫిబ్రవరి వస్తే ఆ పిల్లవాడు స్ట్రెస్లో పోవడం టెన్షన్లో పోవడం ఇది రొటీన్గా అయిపోతే ఫ్యూచర్లో వీళ్ళు ఎవ్రీ టైం ఒక మేజర్ ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5th క్లాస్ పిల్లవాడికి ఫస్ట్ టైం ఎగ్జామ్ అంటే టెన్షన్ పడుతున్నాడు, లేకపోతే ఎగ్జామ్ వల్ల స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు అంటే వాళ్ళ ఎగ్జామినేషన్కి వాళ్ళ ప్రిపరేషనే కాకుండా ఆ ప్రిపరేషన్తో మెంటలీ ఫిజికలీ సపోర్ట్ చేసి ఆ ఎగ్జామ్ క్లియర్గా రాయగలిగి మంచిగా పర్ఫామ్ చేసేటట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా వరకు అది తగ్గుతుంది. ఒకసారి ఎగ్జామ్ అయిపోయినాక సరే ఆ ఎగ్జామ్ అయిపోయిందిలే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాంలే అని అనుకోకుండా ఎగ్జామినేషన్ అయినాక కంపల్సరీగా వాళ్ళు ఒక సైకియాట్రిస్ట్ను సైకాలజిస్ట్ను కలిసి ఈ సిచ్యువేషన్ మళ్ళా రాకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఈ సిచ్యువేషన్ రిపీట్ కాదు. సో ఇలాంటి రిపిటేషన్స్ కానీ మనం ఆపగలిగితే న్యాచురల్గా ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ కెపాసిటీ పెరుగుతుంది. సో రేపు పెద్దవాళ్ళు అయినాక ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ధైర్యంగా తట్టుకుని ఎదుర్కొనే కెపాసిటీ వస్తుంది, అలాగే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ అప్పుడంతా ప్రతిసారి టెన్షన్ పడతాడు మా పిల్లవాడు అంతే అనుకుంటూ మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాం. ఎట్లా ఒకటో వాడిని ఎగ్జామ్ దాకా తీసుకెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళే తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టడము, ఎగ్జామినేషన్ అయిపోతే చాలు రా వాడు రాస్తే చాలు అంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అన్నట్టు మనం ఆ కన్సిస్టెంట్గా ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది కానీ ఎమోషనల్గా ఆలోచించాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పిల్లవాడికి ఒక ఎగ్జామినేషన్కి ఫియర్ అనేది ట్యూన్ అవుతూ ఉంటుంది మైండ్లో. సో ఈ ట్యూన్ అయిన దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ టైం ఎగ్జామ్ అంటేనే టెన్షన్లోకి వెళ్ళిపోతుంటాడు. సో ఇది కట్ చేయాలి. అంటే దీనికి ఏం చేయాలంటే పోస్ట్ ఎగ్జామినేషన్ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దానికోసం సరైన కొన్ని ప్రక్రియలు తీసుకురాగలిగితే ఆ డిస్ట్రెస్ లెవెల్స్ అంటే స్ట్రెస్ని తగ్గించుకునే కెపాసిటీకి వచ్చి రేపు ఎగ్జామినేషన్కి తట్టుకునే కెపాసిటీ అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఆకపోయినా ఆ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ మీద తట్టుకునే కెపాసిటీ తీసుకురాగలిగితే న్యాచురల్గా కూడా పిల్లవాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా ప్రిపేర్ అయిన వాడు కూడా స్ట్రెస్ లెవెల్స్ టెన్షన్ పెరిగినప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, బ్రెయిన్ స్లో అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక కోపింగ్ మెకానిజం బ్రెయిన్కి, మనం ఎక్కువ టెన్షన్ పెట్టినప్పుడు అది బ్రెయిన్ స్లో అయిపోతుంది. సో ఈ స్లోనెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సినంత పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు 80 మార్క్స్ 100కి కోర్స్ కోల్ చేసే కెపాసిటీ ఉంటే ఆ స్ట్రెస్ టెన్షన్ ఎఫెక్ట్స్ వల్ల 60కి ఆగిపోతాడు. సో ఆ 20 మైనస్ అయిపోతుంది ఇంకా. సో ఇది తగ్గించుకోవాలి అనుకుంటే ఏమంటే వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవాలి. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే దానికి కొన్ని సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళు ప్రాక్టికల్గా నేర్పించాలి. ఎమోషనల్గా ఆ స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలనేది వాళ్ళకి నేర్పించాలి. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఆ స్ట్రెస్ అనేదాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ పెంచుకొని ఈజీగా సిచ్యువేషన్స్ రేపు ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది లేని వల్ల ఏమవుతుందంటే మన పిల్లవాళ్ళు పెరిగే పెద్దయ్యే గుడికి ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నప్పుడు తట్టుకోలేక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయి డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ నెగిటివిజంలోకి వెళ్ళిపోయేసి ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ వచ్చేసి సూసైడల్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దీని ముఖ్య కారణం ఏంటంటే ఫెయిల్యూర్ని తట్టుకునే కెపాసిటీ వాళ్ళు లేకుండా పెరిగారు కాబట్టి. సో లైఫ్లో ఎప్పుడు పాజిటివ్సే ఉంటాయి, ఎప్పుడు జయాలే ఉంటాయి, అపజయాలే ఉండవని మనం వాళ్ళని పెంచేస్తే ఫ్యూచర్లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకొని దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేని వల్ల ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయేసి కేవలం చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఎన్నోసార్లు మనం చూస్తాం ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే పిల్లవాళ్ళు ఉంటారు. దీనికి అన్ని కారణం అదే, ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉండదు కాబట్టి లైఫ్లో ఎప్పుడు చూడని ఆ ఫెయిల్యూర్ అనేది ఓటమిని ఎప్పుడు చూస్తారో అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ థింకింగ్కి మైండ్ తీసుకెళ్ళిపోతుంది.
ఇది తగ్గించుకోవాలంటే ఫస్ట్ నుంచే వాళ్ళని ట్యూన్ చేసే కెపాసిటీ ఉండాలి. పేరెంట్స్గా కానివ్వండి, టీచర్స్గా కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ తీసుకొని వచ్చి ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్ని ఎలా స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి. ఎడ్యుకేషన్ తప్ప ఆ ఏజ్లో వేరే స్ట్రెస్ ఉండదు వాళ్ళకి. కాబట్టి ఎడ్యుకేషన్ లెవెల్స్లో వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, అండర్ అచీవర్ని సపోర్ట్ చేసి ఎలా మంచిగా అచీవ్ చేసేటట్టు తీసుకురావాలి, అలాగే పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఒక పిల్లవాడి మీద ఎందుకు ఎలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వాళ్ళ కెపాసిటీ తగిన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంచుకోగలగాలి, ఇలాంటి చేంజెస్ తీసుకురాగలిగితే పిల్లల్లో కూడా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంటుంది. అది లేనప్పుడు, స్ట్రెస్ హ్యాండిలింగ్ కెపాసిటీ లేనప్పుడే ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు, పిల్లవాళ్ళు చాలా వరకు సూసైడ్ చేసుకునే పరిస్థితి, అంటే అంత సిచ్యువేషన్ను వాళ్ళ మైండ్ తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళని ఫస్ట్ నుంచే వాళ్ళని స్ట్రెస్ హ్యాండిలింగ్ చేసేది నేర్పించాలి. ఎస్పెషలీ చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ యంగ్ అడల్ట్స్కి లైఫ్లో స్ట్రెస్ అంటే కేవలం ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది. వేరే ఇతర సిచ్యువేషన్స్ కానీ పరిస్థితులు కానీ ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళ ఫోకస్ ఎడ్యుకేషన్ మీదే ఉంటుంది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే స్ట్రెస్ని ఎలా తగ్గించుకోగలగాలి, అది కొంచెం వాళ్ళ పిల్లలకు నేర్పించే కెపాసిటీ ఉండాలి. ఒక వయసుకు వచ్చాక, ఎస్పెషలీ 12 to 18 ఇయర్స్ ఏజ్లో, ఈ టీనేజ్ నుంచి అడల్ట్ అయ్యే ఏజ్లో వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ, వాళ్ళ నేచర్ డెవలప్ అవుతుంది. కాబట్టి 12 to 18 ఇయర్స్ ఏజ్లో పాజిటివ్ థింకింగ్, మోరల్స్, వాల్యూస్, రెస్పెక్ట్, డిసిప్లిన్ ఇలాంటివి కానీ వాళ్ళకి తీసుకురాగలిగి, థింకింగ్లో కానీ వాళ్ళకు కొంచెం మెచ్యూరిటీ తీసుకురాగలిగితే ఈ నెగటివిజం అనేది రాకుండా స్ట్రెస్ హ్యాండిలింగ్ కెపాసిటీ పెరిగి మేనేజ్ చేసుకుని రేపు ఫ్యూచర్లో ఒక మంచి సిటిజన్గా మారేదే కాకుండా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా వాళ్ళు ఉండి సొసైటీకే కాకుండా ఇంట్లో వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఉపయోగపడేది సిచ్యువేషన్కి వచ్చి రేపు వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్లో, అంటే వాళ్ళ జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వరు. సో ఆ కాంప్రమైజ్ కాకుండా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది.